అందరికీ నమస్కారం, బాటసారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం చేరుకోవడానికి నంద్యాల హైదరాబాద్ నుంచి అయితే నంద్యాల వరకు ట్రైన్ కూడా ఉంది. అక్కడ దిగిన తర్వాత బనగానపల్లి వెళ్ళి అక్కడి నుంచి ఈ యాగంటికి బస్సులు చాలా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చేరగానే మనకి ఉండడానికి వసతి గృహాలు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మాత్రం అక్కడ హోటల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. మధ్యాహ్నం మాత్రం అక్కడ మనకి ఒక సత్రం ఉంది, అక్కడ ఉచితంగా భోజనం కూడా లభిస్తుంది. సో ఈ ఆలయం గురించిన ఒక్కొక్క విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం ప్రారంభంలోనే మనకి ఒక ఎంట్రన్స్ లోపల ఎంటర్ కాగానే మనకి పుష్కరిణి కనిపిస్తుంది. ఈ పుష్కరిణిలో ఉండే వాటర్ చాలా భలే ఉంటాయి, క్లియర్గా ఉంటాయి ఎప్పుడు చూసినా కానీ. అలాగే సంవత్సరంలో ఏ టైంలో అయినా సరే ఎండిపోయి ఉంటాయి, ఎప్పుడు చూసినా ఒకే మట్టంలో ఉంటాయి. అంటే నీటి మట్టం అనేది తగ్గడం పెరగడం అట్లా జరగదంట. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడో పర్వతాలలో పుట్టిన జలధారలన్నీ కలిసి పైన గుడి దగ్గర ఒక నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది విగ్రహం నోట్లో నుంచి పడుతుంది అనమాట. ఆలయ ప్రాంగణంలో పడి అక్కడి నుంచి మెల్లగా కోనేటిలోకి, కోనేటిలో నుంచి కింద పుష్కరిణికి చేరుతాయి అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇందులో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయం నిర్మాణానికి కారణమైన అగస్త్యుడు ఈ పుష్కరిలో స్నానం చేసిన తర్వాతనే శివుడిని ఆరాధించేవాడు అంట. ఈ పుష్కరి నుంచి ఇంకా పైకి గుడికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. దీన్ని దాటగానే మనకి రంగమంటము, ముఖమంటమము, అంతరాలము ఉంటాయన్నమాట. గర్భాలయంలోనేమో లింగ రూపంలో ఉమామహేశ్వర రూపాలు కూడా ఉంటాయి. అయితే ఈ గుడికి చుట్టూ సహజ సిద్ధమైన గుహలు ఉన్నవి. ఒక్కొక్కటి అగస్త్య మహాముని గుహ, వెంకటేశ్వర స్వామి గుహ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహలు ఉన్నాయి. ఇవన్నీ సహజ సిద్ధంగానే ఏర్పడ్డాయి. అగస్త్య మహాముని వారి గుహలోకి వెళ్తే వాళ్ళు అక్కడ అగస్త్యుడు తపస్సు చేసినట్టు చెప్తారు. ఈ గుహలోకి వెళ్ళడానికి దాదాపు 120 నిటారుమెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమ వైపు కనిపిస్తాయి. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వారి గుహ. ఈ గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఎందుకుంటుంది అంటే నిజానికి ఈ ఆలయము వెంకటేశ్వర స్వామి కోసం నిర్మిద్దామని అనుకుంటారు. అయితే ఆ విగ్రహం తయారు చేసే టైంలో ఏమైందంటే విగ్రహం యొక్క బొటనేలు విరిగిందంట. అందుకని ఇక ఇది అసంపూర్ణమైన విగ్రహం అయింది కాబట్టి దీనికి పూజలు అందుకునే అర్హత ఉండదని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఈ గుహలో ప్రతిష్ఠించేశారు. ఇంకా అప్పుడు ఈ గుడిని శివుడి యొక్క ఆలయంగా మార్చడం జరిగిందనమాట. కాకపోతే ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహలో చూస్తే ఇక్కడ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీన్ని శంకర్ గుహ, రోల గుహ అని కూడా అంటారు అన్నమాట. ఈ గుహలోకి వెళ్ళాలంటే మాత్రం కొంచెం వంగి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ ఇంకొకటి ఏంటంటే ఈ గుహలో నుంచి పక్కన రవ్వలకొండ అని ఉంది, అది తర్వాత చూపిస్తాను. అందులోకి ఈ గుహలో నుంచి దారి ఉందని చెప్తారు. ప్రస్తుతం ఆ దారి మూసేశారు. ఇంకపోతే ఇక్కడ యాక్చువల్గా మనం ఎంత చూసినా కానీ ఇక్కడ చిలుకలు, ఇద్దరు పక్షులు కనిపిస్తాయి కానీ కాకి మాత్రం కనిపించదు. నేను కూడా చూశాను, ఏం కనిపించలేదు. ఏంటంటే దీనికి ఒక కథ ఉందంట. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడంట. అది ఇందాక చెప్పాను కదా, దాని కాలు బొట్టనేలు విరిగిపోయిందంట. అందుకే సంకల్పంలో లోపమేమో అని బాధపడి శివుడి కోసం తపస్సు చేశానమాట. అయితే ఆ టైంలో కాకులు బాగా డిస్టర్బ్ చేశాయంట. దాంతో కోపం వచ్చి కాకులు ఈ ప్లేస్కి రాకూడదు అని చెప్పి చెప్పించాడు అనమాట. అందుకని ఇక్కడ కాకులు కనిపించామని చెప్తుంటారు. అట్లనే ఇంకా పోతే అసలు ముఖ్యమైన ఈ ప్రాంతానికి ఆకర్షణ ఏంటంటే ఇక్కడ ఉన్న బసవన, యాగంటి బసవన. ఈయన సంవత్సరానికి దాదాపు 1 అంగుళం పెరుగుతుందని అంటారు. నిజానికి అది నిజమే, ఎందుకంటే మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాన్ని నిజమే అని చెప్పి ఒప్పుకున్నారు. అందువల్ల దీన్ని అందరూ చాలా మహిమలతో కూడిన బసవన అని అనుకుంటారు. అయితే యాగంటి బసవన ఎప్పుడు లేచి రంక వేస్తాడో అప్పుడు
కలియుగం అనేది అంతమవుతుంది అని చెప్పి మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన గాలిజ్ఞానంలో కూడా రాశాడు. గుడి ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటాయి, ఎంతసేపు తిరిగినా తిరగాలి అనే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ గుడిలో తిరుగుతున్నంతసేపు ఎంతో ప్రశాంతంగా ఉంది. అలాగే ఆ నీళ్లు చూడండి, అసలు ఆ చేపలు అడుగునున్న చేపలు పైకి కనిపిస్తున్నాయి. ఎవరైనా కాళ్ళు పెడితే వాళ్ళ కాళ్ళకున్న కాళ్ళ దగ్గర చేరుతున్నాయి చూడండి ఇవన్నీ. అట్లా ఇట్లాంటి చిన్న చిన్న చూస్తున్నాయి. ఇక్కడ జలగలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ నీటి యొక్క స్వచ్ఛతని సూచిస్తున్నాయి అన్నమాట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. ఇవండి ఈ ఆలయం యొక్క విశేషాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ధన్యవాదములు.